उद्योग कार्मिक हक्ल का रासे विधा जीवोल तस्कोस्नाई पीआरसी ऐसी संवस पद संवस के प्रभुत्म विधा उठी हक्ल कलराचे विधा केन्द्र प्रभुत्म व्यवहारस्टे अदे विधा दाने बाट राष्ट्र प्रभुत्म उद्योग हक्ल कलरासे विधा वाल जीता कोतल वेसे विधा मारपूल जीवोल विदल अंकने वाल उद्योग संघाले इट रिज़े जीवोल रद्दी मेम चर्चल को वस्ता अटे जीवोल सामंजस अवी उद्योग उद्योग जीत भत्याल कटे विधा उग्गे विधा उबी आ जीवोल ने उपसंहरी चुप्त अदे कहते सम्मेलता प्रभुत्में इवा सज्जल रामकृष्णारे सुप्रीम कोर्ट तीर्न सवान वील्ले उद्योगस्थल आलोची परोक्ष हेच्चरकना काबटे दारा दुर्मार्ग राष्ट्र प्रभुत्म व्यवहारस्टी काबट्टी उद्योग संघाल विभजन चेसी चीलकल उद्यमा नीर कारचे विधा प्लान पथका चुनाव पैस्थिंद मैं गमनस्ना काबटी दीन अंत मन प्रजास्वामिक वादल मन व्यतिरे एंकंटे उद्योग हक्ल वालू चला कल पोराटा चेसी आंदोलन चेसी साधन हक्ल बलम उद्यम उद्योग संघ नाई इवाह अट्ला उद्यम लेकिन अभी उद्योग संघाल मैनसे एंकंटे रूम मूड ने प्रभुत् तो चर्चल का चर्चल दोबुलचलाड़ता अटे निर्दिष्ट कार्याचरण की वेलने आचरण जी भविष्य अट्ला लेकिन उद्योग संघाल ऐक्यताट मीद उ मिलिटेंट पोराटाल सिद्धपड़े विधा उद्योग संघ मुंदुकु रावाली वाली प्रजास्वामिक प्रजातंत्रवादुलु कम्यूनिस्ट पार्टी मेमु सपोर्ट अदे विधा विविध कार्मिक संघालु मद्दतु पादयात्रलो जगन मोहन रेड्डी कार्मिक संघाल अंदर कार्मिकुलंदर्नी पर्मनेंट चेस्तानु मुनिसिपल वर्कर्स पारिशुद्य कार्मिकुलनु गानी अंदर्नी आउटसोर्सिंग कार्मिकुलंदर्नी मद्दतु పర్మనెంట్ చేస్తానన్నాడు ఇప్పటికే వాళ్ళ విషయాలు అసలు మాట్లాడటం లేదు కనీసం నిరుద్యోగుల్ని ఈ 250,000 మంది నిరుద్యోగులు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఆ ఉద్యోగాల్ని నింపమని చెప్పేసి యువజన సంఘాలు విద్యార్థి సంఘాలు ఆందోళన చేసినాయి కానీ ఏవి కూడా పరిష్కారం చేయడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు కాబట్టి ఇప్పుడు ఉద్యోగులు చేసినటువంటి న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం పరిష్కారం చేసుకోవడానికి ముందుకు రావాలని సమ్మెకి వెళ్ళకుండా నిరోధించేటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం సరైనటువంటి విధానంలో అగ్రిమెంట్ చేయాలని ఈ పిఆర్సి సవరిస్తూ తెచ్చినటువంటి జీవోలన్నిటిని కూడా ఉపసంహరించుకోవాలని వామపక్ష పార్టీలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఉద్యోగ సంఘాలకి చేస్తున్నటువంటి ఆందోళనకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం కొంతమంది ఉద్యోగ సంఘాలు అంటే చాలా విచారకరమైనటువంటి అంశాలు కూడా వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు అది వాళ్ళు సవరించుకోవాలి మాకు ఏ రాజకీయ పార్టీ మద్దతు అవసరం లేదు మేము స్వతంత్రంగా పోరాడతామని ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు ఉద్యోగ సంఘాల పోరాటాలన్నీ చరిత్రనంత తిరిగేస్తే అన్ని విషయాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు అగ్రభాగాన ఉండి ఉద్యమాలు నడిపినటువంటి చరిత్ర తరిమేల నాగిరెడ్డి కాలం నుంచి జరిగినటువంటి విషయాన్ని విస్మరించి ఈరోజు అట్లా ఉద్యోగుల కోసం కార్మికుల కోసం పోరాడుతున్నటువంటి రాజకీయ పార్టీలను కూడా మేము అందరితో దూరంగా ఉంటామనేటువంటి పద్ధతుల్లో మాట్లాడడం సరైనది కాదు వాళ్ళు కూడా పునఃపరిశీలించుకొని ఉద్యమాన్ని సరైనటువంటి సమగ్రమైనటువంటి బాటలో నడపాలి ఆ రకంగా ఉద్యోగ సంఘాలన్నీ కూడా తమ విభేదాలను పక్కబెట్టి ఒక ఏకతాటిపైకి వచ్చి చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మేము వాళ్ళకు కూడా ఉద్యోగ సంఘాలకు కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం ఎందుకంటే అన్ని ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు అన్ని మద్దతు ఇస్తున్న సందర్భంలో మీరు గట్టిగా నిలబడాలి గానీ ఎనికి అడుగు వేయద్దు అనేటువంటిది మరి ఆ ఉద్యోగ సంఘాలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీలో ఉన్నటువంటి అవకతవకల్ని సరిదిద్దుకోండి ఉద్యమ కార్యాచరణకు ముందుకు వెళ్ళండి మీ వెనకల కమ్యూనిస్ట్ పార్టీలన్నీ మద్దతుగా ఉన్నాయి కార్మిక సంఘాలన్నీ మద్దతుగా ఉన్నాయి ప్రజా సంఘాలు మద్దతు ఉన్నాయి ప్రజాస్వామికవాదులు మీకు మద్దతు తెలుపుతారు సమాజమంతా మీకు అండగా నిలబడుతుంది ఆ రకమైన పద్ధతుల్లో మీరు ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా దీన్ని విజయవంతం చేసేంత వరకు మీరు పోరాడండి కమ్యూనిస్ట్ పార్టీలకు మీకు అండగా నిలబడతాయి
ఈమె ఉద్యోగంలో ప్రత్యక్షంగా పాల్గొనడానికి కూడా ముందుకొస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం వెంటనే జీవోల్ని ఉపసంహరించాలి. ఉపసంహరిస్తే వాళ్ళు చర్చలకు వస్తామంటారు, చర్చించి సమస్యలను పరిష్కారం చేయాలి. ఈ రకంగా మరి సమస్యలన్నింటినీ కూడా పక్కదారి పట్టించే విధంగా ఈరోజు కొత్త జిల్లాల సమస్యను తీసుకొస్తా ఉన్నారు. మిమ్మల్ని వేరే వేరే జిల్లాలకి పంపుతామనే పద్ధతిలో ఉద్యోగుల్లో ఆందోళన తీసుకురావడానికి ఒక కుట్ర చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇవన్నీ ఎత్తుగడలన్నింటినీ కూడా ఖచ్చితంగా ఉద్యోగ కార్మిక సంఘాలన్నీ కూడా ఎండగడతాయి, ఓడిస్తాయి అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డికి మా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.